నమస్తే, నేను విజయన్ అండి. బీట్రూట్ హల్వా. ఈ బీట్రూట్ ఒకటే కదండి, బీట్రూట్ క్యారెట్ కూడా కలిపి చేసుకోవచ్చు. బీట్రూట్ కానీ క్యారెట్ కానీ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ డైలీ ఒక టైనా తీసుకోవచ్చు. ఇది ఒకసారి చేసి చూడండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ఒక పావు కేజీ బీట్రూట్ తీసుకున్నాను. ఇది చెక్కు తీసేసి పక్కన పెట్టుకున్నాం. ముందుగా దీన్ని కట్ చేసుకోవాలి. జీడిపప్పు, యాలకులు, పంచదార, నెయ్యి, పిస్తాపప్పు కూడా వేసుకోవచ్చండి ఉంటే. ముందుగా ముక్కలు కట్ చేసేసుకొని సగం వరకు వాటర్ పోసుకొని ఉడికించుకుంటున్నాను. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా ఉంచాలండి, బాగా ఉడకాలి. అది ముక్క చూసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. తొలకలు లేనట్టుగా, అసలు ముక్కలు మిగిలినట్టుగా చేసుకోండి. మిక్సీకి మాత్రం బాగా పేస్ట్ లాగా అవ్వాలి. పేస్ట్ అయిపోయింది. ఒక మందపాటి బాండీ కానీ ఏదో ఒకటి తీసుకోండి, దాంట్లో నెయ్యి పోసుకుందాం. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకుందాం. ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ మిగిలిన నెయ్యిలోనే ఇది మొత్తం వేసేసుకున్నాం పేస్ట్. ఈ పేస్ట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయిందాకా నెత్తిలో వేయించుకోవాలి. బీట్రూట్ ఒకటే ముందు వేయించాలండి, దాంట్లో వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఉడుకుతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఇది అడుగు అంటకుండా ఉండటం కోసం కొంచెం నెయ్యి జోడించుకుందాం. దాంట్లో ఉన్న వాసన మొత్తం కంప్లీట్గా పోయేలాగా వేయించుకోవాలి. దీంట్లో పంచదార, యాలకుల పొడి కలిపి చల్లేస్తున్నా. ఈ పంచదారలో వచ్చే వాటర్ కూడా ఇప్పుడు అది కూడా డ్రై అయిపోయిందాకా వేయించాలండి. కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి తయారు చేసి చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.